చంద్రబాబు ప్రస్తుతానికి లోపల ఉన్నారు రేపో మాపో బయటకు వస్తారు అందులో సందేహం లేదు ఈ లోగానో ఆ లోకేష్ ను అరెస్ట్ చేస్తారనే వదంతులు ఇవి నిజం కావడానికి అవకాశం తక్కువ కానీ ఎందుకో ఆ వదంతులు పుట్టుకు వస్తున్నాయి ఇలాంటి టైంలో తెలుగుదేశం పార్టీకి అలర్ట్ నేటివ్ ఎవరు అనే టాక్ మొదలు పెట్టేశారు పైగా తెలుగుదేశం అనుకూల మీడియా ఈ విషయంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది అసలు బాబు గారు బయటకు వస్తారు అని తెలుసు లోకేష్ బయటే ఉన్నారని తెలుసు కానీ అప్పుడే బ్రాహ్మణి అనే పేరు ఎందుకు తెర మీదకు తెస్తున్నారు అన్నది ప్రశ్న బ్రాహ్మణి కన్నా ముందుగా నందమూరి బాలకృష్ణ ఉండనే ఉన్నారు ఆయన అర్హతలు చూద్దాం పలుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు వయసుతో వచ్చిన పరిణితి ఉంది ఇది ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అందులో సందేహం లేదు ఎన్టీఆర్ సినీ వారసుడు బాలయ్య ఒకసారి పబ్లిక్ గా తన రాజకీయ వారసుడు కూడా బాలయ్యే అని ఎన్టీఆర్ అన్నారు నందమూరి చేతుల నుంచి నారా చేతులకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ మళ్లీ నందమూరి కుటుంబం చేతుల్లోకి వస్తే జనాల్లో వచ్చే రెస్పాన్స్ వేరు కానీ ఆ దిశగా తెలుగుదేశం అనుకూల మీడియా ఎందుకు ఆలోచించడం లేదు బాలయ్య కూతుర్ని కోడల్ని చేసుకోవడం ద్వారా నందమూరి కుటుంబం మొత్తాన్ని చంద్రబాబు తన పక్కకు చేర్చుకోగలిగారు ఇప్పుడు అదే బాలయ్య కూతుర్ని ముందుకు తీసుకువచ్చి నందమూరి కుటుంబానికి మరోసారి తెలుగుదేశం దక్కే అవకాశాలకు గండి కొడుతున్నారు బ్రాహ్మణికి ఇస్తున్న ఎలివేషన్ కేవలం లోకేష్ భారీగా బాబు గారి కోడలుగా తప్ప బాలయ్య కూతురిగా మాత్రం కాదన్న విషయంలో అనుమాన పడక్కర్లేదు తెలుగుదేశం పార్టీలో బోర్డు మంది పార్టీ ఇండస్ట్రీ జనాలు ఉన్నారు యనమల అయ్యన్న అశోక్ గజపతి దేవినేని గోరంట్ల ఇలా చాలా అంటే చాలా మంది ఉన్నారు బాబు అరెస్ట్ తర్వాత వీళ్ళంతా స్టేట్మెంట్లు ఇచ్చి ఉండొచ్చు కానీ అంతకు మించి మాత్రం వాళ్ళెవరూ యాక్టివ్ కాలేదు ఎందుకని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది కదా ఎందుకని లోకల్ గా వాయిస్ లు వినిపించి వదిలేశారు అలా కాకుండా టోటల్ సీనియర్ లీడర్లు అంతా దాదాపు వంద మంది ఉంటారు వీరంతా కలిసి రాజమండ్రిలోనో బెజవాడలోనో ధర్నా చేసి ఉంటే జనాల్లో రియాక్షన్ ఎలా ఉండేది పోని వీళ్ళందరికీ చంద్రబాబుతో పనిలేదా అంటే రేపు ఒకవేళ పవర్ లోకి వస్తే మంత్రి పదవుల కోసం ముందుండేది వీరే కానీ వీరంతా ఎందుకు అంత యాక్టివ్ గా లేరు నారా బ్రాహ్మణిని తెరమీదకు తేవడం లోకేష్ స్వయంగా డీల్ చేయడం బాలయ్య మీటింగ్ లో పెట్టడం ఇవన్నీ కలిసి టోటల్ ఇష్యూని ఓ ఫ్యామిలీ ఇష్యూగా మార్చేశాయి దాంతో మిగిలిన వాళ్ళు సైలెంట్ అయ్యారు మళ్ళీ బాబుగారు బయటకు వస్తే పరామర్శించడానికి ముందు వరుసలోకి వస్తారు వీళ్ళంతా